Hi friends, welcome to Man Ratnam Competitive Channel. Friends, video ni meer poorthiga ekkada kuda skip cheyakunda end varaku meer chudandi. Cheppe prati maata kuda meeku spashtanga ardham avutadi. Endukante manaku vachhe informations anni kuda chaala chakkaga genuine ga untayi. Adi prabhutvam daggara nunchi sekarinchukoni అందరికీ ఉపయోగపడే విధంగా నేను చక్కగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు షార్ట్ వీడియోల రూపంలో కూడా నేను అందిస్తూ ఉన్నాను. సో మీలో ఇంకా ఎవరైతే కొత్త వారు మీ ఫ్రెండ్ సర్కిల్లో మీ స్నేహితులకి అందరికీ మీరు చెప్పండి. మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. అలాగే ఆన్లైన్ క్లాసుల కోసం సబ్స్క్రైబ్ పక్కన జాయిన్ అనే బటన్ ఉంది. సో జాయిన్ అవ్వండి. ప్రతి ఒక్కరూ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే మీకు చాలా చాలా ఉపయోగం. ఈరోజు నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో మార్నింగు సో ఒక రేపు ఏబిపిఎస్సి అడగబోతున్నటువంటి ఆ బిట్స్ ఏ విధంగా ఉంటాయన్నది కొన్ని ఆర్టికల్స్ కూడా నేను పెట్టాను. దాదాపుగా ఒక 10 నుంచి 12 ఆర్టికల్స్ వరకు పెట్టాను. మీరు చదవగలిగితే టెలిగ్రామ్ గ్రూప్లో నేను చెప్తాను ఏ విషయమైనా. ఇది రేపు ఖచ్చితంగా ఎగ్జామ్లో అడుగుతారు, దాంట్లో తిరగలేదు అని చెప్పాను. చదివితే చాలు, ఇంకా చెప్పిన తర్వాత కూడా చదవకుండాను కోచింగ్ సెంటర్స్లో చెప్పేస్తారంటే ఇలాంటివి చెప్పరు. మన రత్నం కాంపిటేటివ్ బిట్స్ టెలిగ్రామ్ గ్రూప్ ప్రతి ఒక్కరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ అవ్వండి. ఇక్కడ గ్రూప్ 4కి సంబంధించి చెప్తాను జాగ్రత్తగా. మీరేం స్కిప్ చేయకండి, ఎంతసేపు కాదు కదా. 3 గంటల సినిమా చూస్తారు, హాఫ్ అన్ అవర్ సీరియల్ చూస్తారు, 3 నిమిషాలు వీడియో చూడలేరా? అవునా కదా. మీరే రియాలిటీ ఆలోచించండి. ఇది భవిష్యత్ నిర్ణయాలకు సంబంధించినటువంటిది. కొన్ని కొన్ని విషయాలని వదులుకోవాలి, కొన్ని కొన్ని అవసరం కొన్ని వదులుకోవాలి, తప్పదు. ఇక్కడ గ్రూప్ 4కి సంబంధించి నేను ఈ ముందున్న వీడియోలు మీరన్నీ మీరు లైన్గా మీరు చూడండి. ఒకవేళ ఎవరైనా చూడకపోతే క్రొత్త వారైతే కనుక అన్నా నీ నోటితో నీ ఛానల్లో నువ్వు ఏది చెప్పినా కానీ అది వస్తుందన్న. అసలు నువ్వు ఏదంటే అదే జరుగుతుందని చాలామంది కామెంట్లో కూడా పెడతా ఉన్నారు. అది ఏదో నేను కావాలని కాదు, నేను ప్రభుత్వం దగ్గర ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని నాకు నాకున్నటువంటి సర్కిల్ను ఉపయోగించుకొని చక్కగా అన్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాను. సో ఇప్పుడు గ్రూప్ 4కి సంబంధించి డేట్ ఏమైంది, అప్లికేషన్ డేట్స్, అప్లికేషన్ డేట్లు అనేది 5-6 ఫిబ్రవరి వరకు పెంచారు ప్రభుత్వం. సో ప్రభుత్వము ఇంకొక హింట్ ఏమి ఇచ్చిందంటే మీకు ఎగ్జామ్ కంప్లీట్ అంటే ఎగ్జాము కంప్లీట్ అయ్యే టయానికి కూడా పోస్టులు పెరుగుతాయి అని కూడా చెప్పారు. సో పోస్టులు పెరుగుతాయి అంటే గత అనుభవాలు మీరే చూడండి. గతంలో కూడా ప్రభుత్వం, సో ఇప్పుడు ఉన్నటువంటి ఈ ప్రభుత్వం నేను చెప్పను, గతంలో కూడా ప్రభుత్వాలు అయితే కనుక ఎగ్జామ్స్ అయ్యే నాటికి కూడా పోస్టులు పెరిగినటువంటి దాఖలాలు కనపడతా ఉన్నాయి. సో ఎన్నో పరీక్షలకు పెరిగినాయి, ఈ పరీక్షకు నేను చెప్పట్లేదు, చాలా పరీక్షలకు పెరిగినాయి. దయచేసి ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఇప్పుడు డేట్లు పెరుగుతున్నాయి, ప్రస్తుతం 670 అంటే కనుక అది ఈ పోస్టులు కాదు. అందుకనే ప్రభుత్వం అయితే కనుక ఈ పోస్టులను ఇంచుమించుగా 2000కు పైగా చేసేటువంటి అవకాశం అయితే కనుక ఎక్కువ కనపడతా ఉంది, 2400 వరకు. సో ఇది ఈ 670 అనేది క్యారీ ఫార్వర్డ్కి చెందినటువంటి పోస్టులు, మిగిలినటువంటి ఫ్రెష్ వేకెన్సీలు అనేది పెరగనున్నాయి. దయచేసి ప్రతి ఒక్కరు మీరు తెలుసుకోండి. అలాగే కొంతమంది అనుకోవచ్చు అన్న 62 సంవత్సరాలు పెంచారు కదా వయోపరిమితి, దీనివల్ల ఏం పెరిగింది. పెంచినా కానీ కొంతమందికి చేసేటువంటి వరకు ఓపిక ఉండాలండి. కొంతమందికి ఏంటంటే ఎందుకులే ఇంకా బీఆర్ఎస్ ఇచ్చేసి చాలామంది కూడాను రిటైర్మెంట్ ఇచ్చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు ఈ గ్రూప్ 4కి చెందినటువంటి ఆ క్యాడర్లో ఉన్నటువంటి వాళ్ళు కనీసం 200 మంది బీఆర్ఎస్ ఇచ్చేసారనుకో, 200, 500, 100 మంది ఇచ్చేస్తారనుకో, పోస్టులు పెరిగితే మీరు ఏం చేస్తారు? అప్పుడు అనవసరంగా అప్లై చేయలేదు, పోతే 200 పోతుంది అంతేనా? మీరు అప్లై చేయండి, పోస్టులు పెరుగుతున్నాయి ఖచ్చితంగా. ప్రభుత్వం మళ్ళీ ఇంకొక ప్రెస్ నోట్ వదిలి సో గ్రూప్ 4కి సంబంధించి ఈ పోస్టులు మేము పెంచుతున్నాము ఈ కలిపామని చెప్తే ఆ తర్వాత లాస్ అయ్యేది మీరే. సో దయచేసి పోస్టులు అనేది 100% అయితే కనుక పెరగడానికి మంచి అవకాశం అయితే కనుక ఉంది, ఫ్రెష్ వేకెన్సీలు అనేది ఉన్నది. ఓకే, సో మీలో ఇంకెవరైతే కనుక మన ఛానల్ అలాగే టెలిగ్రామ్ గ్రూపు ఆన్లైన్ క్లాసుల కోసం, సో ఆన్లైన్ క్లాసుల్లో అసలు నేను చెప్పానంటే ఏపీఎస్సీలో ఖచ్చితంగా బిట్ అడుగుతారండి, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.